కళ్ళను గంటలు కట్టుకొని ఆ తల్లి అలకిరిగుంటే తల్లి దగ్గరికి వచ్చి తల్లి కాళ్ళ కాడు కొడుతుంటాను. అయ్యో కుడగా అమ్మా, ఈ తల్లి ప్రాణంగా పాడుకుంటానని కొడుకో, అత్తినాక ఆరెక్కల కత్తు ఇప్పి నా కాళ్ళ కాళ్ళ కొడు ఇది కుడగా నా కత్తు ఇప్పుతాను. నీకు తల్లి అంటే నీ ఇంత ప్రేమ పక్కన ఉందరు దాసీరు కట్టు ఇప్పిందిరు సాగుళ్ళకే మాట రాదు కొడక పోరాను మొదటి తర్వాత కాడికని ఆ కొడుకుని ఎప్పుడు దాగలోదిందో ముట్టుకోవాలి అయ్యా. నీ కళ, నీ భమ,
పాప పుణ్యము పరమాత్మ తెలుసు, కడుపుల మాయే, ఈయన ఉన్న 100 మందికి ఎవరికి తెలియదు. నాయన నీ తల్లి పక్క ఉంటే మేము ఉన్నాం ఆ కాపుల దారుల లెక్కనే ఉన్నాం, వచ్చిన వారి పేరు నీకు చెప్పాలని. ఒకటి ఏమన్నది, కొన్ని కొడుకులారా అల్ల కట్ట ఉండగా కాని పెట్ట గలుగురా, ఇక కడుపు ఉన్న పుణ్యం నాకు రొమ్ముకి ఎక్కుతాను. కొని కొడుక అమ్మకు పుట్టిన 4 ఒక తీరు ఉండదు, మీ అన్న కరువుడు అయింది, మీరు పుట్టిన్నాడు మీ నాన్న తెచ్చింది. ఎవరి చిన్న కొడుక అవ తెచ్చి పోతే నువ్వెంత ఏడ్చవో, ఇక నాకు నొప్పుల బాధ తట్టుకోలేకపోతాను కొడుక, నా ప్రాణం పోతాను రా, నీ అవ్వ ఆసిగా పెట్టింది, నీ అవధాపులమే ఉన్నావు. బాధ కాడ ఉన్నా ఎదురు నిర్వాద కాని నేను తమ్ముడు ఉలికొచ్చి నీ అవ్వ కళ్ళ కట్టిప్పండి, చేతుల కట్టిప్పండి, అమ్మా ఓ దాసులారా చంపితే నాన్న కోటను నా ప్రాణం తెత్తాడు. ఆడదాని మరో ఆడదానికి ఇరక, మొగోని మరో మొగోనికి ఇరక, నా తల్లికి మీరు కానుపు చేయండి, 20 ఏళ్ల కొడుకు నేను మొగోని, నన్ను తమ్ముడు పోయి తర్వాత కాడ ఉన్నాడు. కళ్ళకు కత్తి మెరుపు మెరిసింది, నీ అవ్వ బొట్టుకన్నుకోని అక్కడి బిడ్డ బయటపడ్డది, నేను ఆడవాళ్ళం అయినందుకు కడిగి గాలిచ్చి చేతుల పెట్టాం, కానీ ఎవరు రాలే పోలే నీ బొమ్మ అంతే కదా తగ్గితే
ఆలస్యమే వచ్చినావా, నువ్వు ఇప్పుడు మా ఇంటికి రాకపోతే ఏమైతుంది? ఇంట్లో కట్టే బుక్కను మోదింటావు, నిన్ను తోట్లో పెడితే పేరంతా వచ్చి పన్నెండు పేరు రాకపోతే ఏమైతుంది? అయితే నువ్వు మా ఇంటికి వస్తే మా సంసారం మధ్య నిలబడుతుంది. ఇంటి లక్ష్మీ వచ్చిన రమ్మంటే నా వత్త తల్లి లంగ కాదు దొంగ కాదు వరాన పుట్టిన నేను తల్లి గర్భం. అయ్యో అయ్యో నసల్లె బంగారు బొమ్మ, అయ్యో కరెంటు బిల్లు మరణే కడితి నా చెల్లే, నల్ల బిల్లు మరణే కడితి నా చెల్లే, నల్ల బిల్లు మరణే కడితి నా చెల్లే. అందరికి నల్ల వస్తుంది, నల్ల మొత్తం దీనికి పారేసారు. అయ్యో కరెంటు వైర్ పోస్తే నా ఇంటికి వచ్చే వైర్ కొట్టేది. ఇచ్చిరా టీజీ నాకు ఎందుకు అప్పుకు తాసీలు ఉంటది, అప్పుకు తాసీలు పోయినాక మూడు ముళ్ళ ముక్కు రాకాలను అరే ముప్పు రాకాల్సింది, ఇంకే అనుడు ఎక్కడ ఇద్దరు రాకుదాం, నాకేం పుట్టింది తీసుకుంటాడు మాట కట్టుకుంటాడు. అగరాదబా మరి అగరాదబా శీలం దొరికానా, ముక్కు రాత్రి ఇంటికి వస్తుందట. అంటే నీకు పోవంగా పెగ్గు మందు సంతం పోస్తా. నేను మందుకు దూరమైనా, మందుకు దూరమైనా ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది. ఏడు నెలల మొన్న లాగితే కదా హైదరాబాద్ వచ్చినప్పుడు. పరందా పరందా కోడర్ రాగిండు పులిగూర పాకెట్ తింటాడు ఒకప్పుడు మునుపటి సార్ మీటింగ్. ఇప్పుడు నువ్వు రాగవా? నేను రాగా సరికి మూడు అరే ఒక్కటి రెండు మూడు ఇక్కడికి వచ్చింది. అరే ఇంగ్లీష్ ఆడుకోవాలి మాట్లాడుతున్నాం, ఉత్తరం వస్తున్నా ఇక్కడ ముక్కు రాదు. నాకేం కాదు మాతో రాగిద్దారా? దాంతో వాడు తప్పు చేసిన లేదు లేదు అన్న తాకినోనికే పొడి వస్తాయి. అంతేనా? ముక్కు రాగారా? ముక్కు రాగాలి తప్పదా? అందరు కన్ను మూసుకొని ఒకసారి ముక్కు రాస్తాను. నువ్వే కన్ను మూసుకొని రాకాలి. అంతేనా? ఎవరు కనబడదు? ఎవరు అంటే మీరు ఏదో మూసుకొని నేను మూసుకుంటే చాలు నాకు. ఎవరు చూస్తలేరు అనుకోని పిల్లి పాలు తాగుతారు. అన్న చేతుల్లో దొరుకుతుంది 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 ఆకాశం ఆగిన అడిగిన దొరికిన అన్న చేతుల దొరికినప్పుడు
మీ అవ్వకి ఇస్తుంటది గట్ల గిట్ల అంటే వాళ్ళంటే వచ్చింది కాదే అయినా కూడా కన్నా ఆయన వాటి ఒక్క నిన్న దూడి చేసిన చెరుడు ఎత్తుకొని ఆ తల్లి పాలిచ్చినప్పుడు తానం పోసినప్పుడే తల్లి దగ్గర తర్వాత అన్నలు ఇద్దరు అన్నలు ఆ చెరుని ఎత్తుకొని సాధంగా ఎంచంగా పెంచంగా 21 రోజు చెల్లె 21 రోజు చెల్లెకు పేరు పెట్టాలి ఘటమిక ఒక మఠం ఉండాలని ఉంటాం ఆ చెల్లెకు పేరు పెట్టాలి తననాడు గంగలు మారేసినప్పుడు ఏమన్నది కోటరెడ్డి కాగింది కాదు గోవింది కాదు రఘుకుంట పిశాసిని కాదు మీ ఇంటి మహాలక్ష్మిని వచ్చిన అంటే ఆ బిడ్డ పేరు వాళ్ళు ఎవరు పేరు పెట్టుకుంటారు చెల్ల పేరు మా లక్ష్మీదేవి రామోరా మహాలక్ష్మి రాకపోతే కోతి కంటే వీడంటారు మా చెల్లెకు చదువు రావాలని
ఒక్క అన్న ఎత్తుకోని పోయి పళ్ళు తీసేస్తారు. Yeah.